హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ప్రెజెంట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, దాని స్ట్రక్చర్ యూసెస్ కూడా చెప్పుకున్నాం, అవునా? ఈరోజు క్లాస్లో సింపుల్ ఫ్యూచర్, ఓకేనా? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్. సో మరి సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మనం సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, పాజిటివ్ సెంటెన్సెస్ అయితే ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, నెగిటివ్ సెంటెన్సెస్ అయితే ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, ఈరోజు చూద్దాం. అండ్ వెరీ ఈజియస్ స్ట్రక్చర్, ఓకే? అయితే బిఫోర్ గోయింగ్ టు దట్, సో వెన్ డూ వీ యూస్ సింపుల్ ఫ్యూచర్? ఈ సింపుల్ ఫ్యూచర్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఆఫ్టర్ ది సెకండ్. ఈ సెకండ్ తర్వాత మనం ఎప్పుడైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేస్తాను అంటే ఇంకా చేయలేదు కదా, ఇప్పుడు చేస్తాను, ఇప్పుడు నేను సింపుల్ ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అర్థమైందా? అంటే ఒక నిమిషం తర్వాత చేస్తాం, లేదా ఒక గంట తర్వాత చేస్తాం, ఈరోజు సాయంత్రం చేస్తాం, రేపు, ఎల్లుండి, నెక్స్ట్ వీక్ చేస్తాం, లేదా నెక్స్ట్ మంత్ చేస్తాం, ఆ పని ఓ 10 ఇయర్స్ తర్వాత చేస్తామండి. అంటే ఈ సెకండ్ తర్వాత మనం ఒక పని చేస్తాము, ఆర్ ఈ సెకండ్ తర్వాత మనం చెయ్యము. అంటే ఫ్యూచర్లో మనం చేస్తామని చెప్పడానికి, ఫ్యూచర్లో మనం చెయ్యము అని చెప్పడానికి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తాం అన్నమాట, ఓకేనా? రైట్. అయితే సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి అంటే, పాజిటివ్ విల్ వి వన్, విల్ V1. V1 అంటే తెలుసుగా, విల్ కమ్, విల్ గో, విల్ ఈట్, విల్ డ్రింక్, విల్ వేకప్. సో అన్ని వర్బ్ వన్లో యూజ్ చేయాలి. అలాగే నెగిటివ్ వోంట్ V1, అదే విల్ నాట్ V1. సో విల్ నాట్ V1ని కొంచెం, ఓకేనా, పాష్గా వోంట్, విల్ నాట్ V1 ఏమనొచ్చు, వోంట్ V1, ఓకేనా? ఐ వోంట్ గో, ఓకే, హీ వోంట్ కమ్, ఓకే, షీ వోంట్ స్టడీ, ది వోంట్ ఈట్, ఓకే. ఇలా అంటే ఫ్యూచర్లో ఒక పని చేస్తాము అంటే ఏంటండి, విల్ V1 వస్తుంది. ఫ్యూచర్లో ఒక పని చెయ్యము అని చెప్పాలంటే ఏం యూజ్ చేయాలి, వోంట్ V1 వస్తుంది అనమాట. ఇస్ దట్ క్లియర్? నిన్న సెంటెన్స్లో, నిన్న స్ట్రక్చర్ సింపుల్ ప్రెజెంట్లో జనరల్గా చేస్తాను, ఎప్పుడు చేస్తాను అంటే, సో V1 కానీ V1S కానీ సబ్జెక్ట్ స్ప్లిట్ అయినాయి అక్కడ. లేదు చెయ్యము అంటే డోంట్ V1 కానీ డజంట్ V1 కానీ, అది ఎప్పుడు, ఇన్ జనరల్ ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు చెయ్యము. ఇక్కడ చేస్తాము చెయ్యమే, కానీ ఏంటంటే నేను ఫ్యూచర్లో చేస్తాను, ఫ్యూచర్లో చేయను, అంటే ఈ సెకండ్ తర్వాత చేస్తాను, ఈ సెకండ్ తర్వాత చేయను అని చెప్పడానికి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, స్ట్రక్చర్ అర్థమైంది కదా. పాజిటివ్ అయితే విల్ V1, నెగిటివ్ అయితే వోంట్ V1. నేను చేస్తాను అంటే విల్ V1 యూజ్ చేయాలి, నేను చెయ్యను అంటే వోంట్ V1 యూజ్ చేయాలి. ఇస్ దట్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, సాయంత్రం నేను మూవీకి వెళ్తాను, సాయంత్రం నేను మూవీకి వెళ్తాను. సబ్జెక్ట్ ఎవరండి, నేను, ఐ, వెళ్తాను కదా వర్బ్, పాజిటివా నెగిటివా, పాజిటివ్. ఐ విల్ గో, మరి V1 ఎగా పెట్టాలి వర్బ్ 1. ఐ విల్ గో ఎక్కడికి వెళ్తాం, టు అ మూవీ, ఎప్పుడు, ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ గో టు అ మూవీ ఇన్ ద ఈవినింగ్ టుడే, లేదా ఐ విల్ గో ఫర్ ఎ మూవీ ఇన్ ద ఈవినింగ్ టుడే, ఓకేనా? రేపు నా ఫ్రెండ్ మా ఇంటికి వస్తాడు, రేపు నా ఫ్రెండ్ మా ఇంటికి వస్తాడు, ఓకే. మనకి పాజిటివా నెగిటివా, వస్తాడు, ఆ పని చేస్తాడు, పాజిటివ్ కాబట్టి. సబ్జెక్ట్ ఎవరండి, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్. విల్ మరి రావడానికి వర్బ్ ఏంటి, కమ్. మై ఫ్రెండ్ వర్బ్ ఏమొస్తుంది, విల్ కమ్, ఎక్కడికి వస్తాడు, టు మై హౌస్. మై ఫ్రెండ్ విల్ కమ్ టు మై హౌస్ ఎప్పుడు, టుమారో. మై ఫ్రెండ్ విల్ కమ్ టు మై హౌస్ టుమారో. ఇస్ ద క్లియర్? అందుకే రేపు నేను కాలేజ్కి వెళ్ళను, రేపు వాడు వస్తాడు కదా, నేను కాలేజ్కి వెళ్ళను, ఓకేనా? నేను కాలేజ్కి వెళ్ళను, ఎవరు వెళ్ళరు, నేను వెళ్ళను, మళ్ళీ సబ్జెక్ట్ ఎవరు, ఐ. అయితే ఇప్పుడు వెళ్ళను అంటే పాజిటివా నెగిటివా అండి, వెళ్ళను, నెగిటివ్, ఆ పని చెయ్యను. కాబట్టి ఐ వోంట్ గో, వర్బ్ ఏమొస్తుంది, వోంట్ గో, ఓకేనా? ఐ వోంట్ గో ఎక్కడికి, టు ద కాలేజ్, టు ద కాలేజ్ ఎప్పుడు, టుమారో. ఐ వోంట్ గో టు ద కాలేజ్ టుమారో, ఓకేనా? రేపు మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడతాం, రేపు మేమిద్దరం క్రికెట్ ఆడతాము. నేను కాలేజ్కి వెళ్ళిన వాడు వస్తాడు, ఏం చేస్తాం, రేపు మేమిద్దరం క్రికెట్ ఆడతాము, ఓకేనా? ఎవరు ఆడతారండి, మేము. సబ్జెక్ట్ ఎవరు, మేము అంటే ఇంగ్లీష్లో వి, ఓకేనా? ఆడతాము అంటే పాజిటివా నెగిటివా, పాజిటివ్.
ఓకేనా? వి విల్ ఆడటానికి వర్బ్ ఏంటి తెలుసు కదా మీకు, ప్లే. ఓకేనా? సో వి వన్ కావాలి కాబట్టి వి వన్ ఒకటే రాశాను. వి విల్ ప్లే, ఏం ఆడతాము ఆబ్జెక్ట్లో? క్రికెట్. వి విల్ ప్లే క్రికెట్ ఎప్పుడు? టుమారో. విల్ ప్లే క్రికెట్ టుమారో. విల్ ప్లే క్రికెట్ టుమారో. ఓకేనా? అర్థమైందా? అంటే ఈ సెకండ్ తర్వాత నేను ఒక పని చేస్తాను అని చెప్పడానికి, నేను ఒక పని చెయ్యను అని చెప్పడానికి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తాము. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? రైట్. సో కామెంట్లో మెన్షన్ చేయండి, యాజ్ యూజువల్గా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకేనా? ట్రాన్స్లేట్ చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీక్ మా నాన్నగారు కొత్త బైక్ కొంటారు. నెక్స్ట్ వీక్ మా నాన్నగారు కొత్త బైక్ కొంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మేము ఊటీ వెళ్తాము. నెక్స్ట్ ఇయర్ మేము ఊటీ వెళ్తాము. ఓకేనా? రేపు క్లాస్కి సార్ రారు. రేపు క్లాస్కి సార్ రారు. ఈ త్రీ ఎగ్జాంపుల్స్ ట్రాన్స్లేట్ చేసి బై యూజింగ్ ది స్ట్రక్చర్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరొక స్ట్రక్చర్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ.